నీకంటే పనికి మాలిన ఉన్నా చెప్పు, భాష ఏంటి అంటే ఇక అయిపోయింది ఈ పని అంటే పూర్తి అయిపోయిన తర్వాత దీపం మారిపోయే ముందు ఏ రకంగా అయితే గట్టిగా జ్వాల కదా అలా గట్టి గట్టి మాటలు మాట్లాడి పిసుకుమని అయిపోయింది. ఒక్కటేనే నన్ను మాట్లాడిన మాటల్లో నువ్వు కన్స్ట్రక్ట్ విషయం ఏదైనా ఉందా? బాధ్యత గల మాట కానీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఏదైనా అంశం కానీ రాష్ట్ర పరిస్థితుల పట్ల ఏదైనా మాట కానీ ఒక్క మాట ఉందా చెప్పు. ఏం మాట్లాడావు? రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున బయచూసిన సంస్థతో వచ్చి ముఖ్యమంత్రి గారు ఒప్పందం చేసుకుంటే అది బైజూసో జగన్మోహన్ రెడ్డి గారు జూసో ఏంటి అబెటకారం? అంటే నువ్వేమనుకుంటున్నావు? నీ ఎడ్జల సంస్థలు అమ్ముకున్న ఏ జ్యూసులు అడుగుతాం అనుకుంటున్నావా? బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, ఆరెంజ్ జ్యూసో, యాపిల్ జ్యూసో, లేకపోతే ఎడిటర్ పాలతో చేస్తున్న ఇవి ఆ జ్యూస్ అనుకుంటున్నావు మా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇవాళ ఈ ప్రపంచంలో 150 మిలియన్ల విద్యార్థులొచ్చి అందులో రిజిస్టర్ చేసుకుని ఆ కంటెంట్ చదువుతున్న నేపథ్యం మీ ఇంట్లో మీ మనమన్నడుగు చెప్తాడు. నీకు తెలియకపోతే నీ మనమన్నడుగు చెప్తాడు, కురవని చెప్తాడు. ఇవాళ ఇంగ్లీష్ బోధనంటే మమ్మీ డాడీ కోసమా? నీ అబ్బాయి నువ్వు మమ్మీ డాడీ కోసం చదివించావు ఇంగ్లీష్ మీడియము? నీ అబ్బాయి నిన్ను చదివించావు ఇంగ్లీష్ మీడియము? నిన్ను అందంగా నిన్ను వచ్చి డాడీను నీ భార్యను వచ్చి మమ్మీ అని పిల్లాక దేనికోసం చదివించావు? దేనికోసం విదేశాలు పంపావు? అంటే నీ కొడుకు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, నీ మనవడు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, వాళ్ళు వచ్చి విదేశాలకు వెళ్ళాలి, వచ్చి నీ తోడుగా దోచుకు తినాలి. ఇది నీ కంటే నీ తాలూకా ఎత్తు. ఇంకా పేద పిల్లలు కానీ పేదవాళ్ళు కానీ ఆర్థికంగా అవకాశాలు లేని వాళ్ళు కానీ లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న సామాన్య ప్రజానీకం కానీ ఇంగ్లీష్ చదువులొద్దు. వాళ్ళకి ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్లు ఏదైతే ఈ బైజూస్ లాంటి సంస్థల ద్వారా వాళ్ళు నేర్చుకోవడం లెర్నింగ్ కోసం నేర్చుకోవడం కోసం ఈ కంటెంట్ పెడితే దాన్ని వచ్చి ఎగతాళి చేస్తావా? నువ్వు 48 గంటల్లో ఒక్క మాటను చెప్పు, ఇగో ఇది నేను రాష్ట్రం కోసం, ఇది ఈ ప్రాంతం కోసం మాట్లాడానని చెప్పని. పనికి మాలి మాటలు పనికి మాలి మా బిందు మరి తిరిగి అందరినీ పైపించి పనికి మాలు అంటే ఈ పనికి మాలు యూజ్లెస్. ఇదంతా వయసు పెరిగితే కాదు, అనుభవం ఉంటే కాదు. అనుభవం అనేది 10 మందితో షేర్ చేసుకునే ఆలోచన ఉండాలి. మంచి స్థలాలు మంచి ఆలోచనతోనే ఇవ్వాలి.